ప్రపంచ పోరాటాల చరిత్రలో తమ జాతి ఔన్నత్యం కోసం జాతి ఆత్మగౌరవం కోసం తమ జాతి మనుగడ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి ఆయా పోరాటాలకు నాయకత్వం వహించింది ఎక్కువగా మగధీరులే అయినా అక్కడక్కడ కొందరు వీరవనితలు కూడా అలాంటి పోరాటాలకు నాయకత్వం వహించి చరిత్ర పుటల్లో వీరవనితలుగా నిలిచి నేటికి కొనియాడబడుతున్నారు బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొఘల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్య కాంక్షకు ఎదురొడ్డి నిలిచిన గోండు యోధురాలు రాణి దుర్గావతి ఈస్ట్ ఇండియా కంపెనీని గడగడలాడించిన కన్నడ నారి కిత్తూరు చెన్నమ్మ కాకతీయ వైభవాన్ని దశదిశలా చాటిన రాణి రుద్రమదేవి లాంటి వారు నేటికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే 1940-50 సంవత్సరాల మధ్య నల్లగొండ ప్రాంతంలో ఎగసిపడిన అలాంటి విప్లవ కెరటమే వేలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి భూస్వాముల గుండెల్లో డైనమైట్లు కురిపించిన ఆ మహిళా చైతన్య కెరటమే వీర నారి చాకలి ఐలమ్మ పెత్తందార్ల మీద రజాకర్ల మీద ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా మనం చేస్తున్న ఈ పోరాటం ఓ కొలిక్ కత్తంది మనదే పైచేయి కాబోతోంది అయితే ఇది సంబరపడే ముచ్చటే అయినా మనమందరం మునుపటి కంటే ఇంకా ఎక్కువగా సావధానంగా ఉండాలి ఎందుకంటే దుష్మన్ బాగా కశ్మీదున్నాడు గంతే కాదు మన కన్నా ఆల మంద బలం సానా పెద్దది గట్లని మన మాల లెక్క మిలిటరీని తయారు చేసి జంగు చేయలేం ఎందుకు చేయలేమవ్వా మనం కూడా ఊర్లలా తిరిగి దొరలు జమీందార్ల వల్ల తొక్కబడ్డాలందరినీ మన కడ తిప్పుకుందాం వాళ్ళను మన దండుల్లో చేర్చుకొని మన దండు బలాన్ని పెంచుకుందాం అవ్వా గట్ల కాదు సోమన్న నువ్వు అన్నట్టు మన మంద బలం కూడా పెరగాలి కానీ మనం బలం పెంచుకోడంటే తుపాకులు సంపాదించుడు ఇంకింత మందిని మన దండులో చేర్చుకున్నట్టు కాదు మనం పెంచుకోవాల్సింది జనం బలం మన పోరాటానికి జనం మద్దతు కావాలి జనం మనకు మద్దతు ఇవ్వాలంటే ఆళ్ళ కట్టాలను మనమే తీర్చాలే ఆళ్ళ బతుకులకు భరోసా ఇవ్వాలే బతుకంటే ఆళ్ళకున్న భయాన్ని దూరం చేయాలి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలక
పేదవనుకున్న పెద్ద భయం ఆకలి. ఆ ఆకలి తీరాలంటే బువ్వ కావాలి. బువ్వ కావాలంటే భూమి ఉండాలి. ఆ భూమిని మనమిద్దాం. గుంట జాగాలేని పేదోలందర్నీ రైతుల్ని చేద్దాం. ఇదంతా ఎట్లయితే అక్క? ఏ లేదు, పడవబడున్న సర్కారు భూములన్నిట్లలా ఎర్ర జెండాలు పాతుదాం. గట్లనే ఎయ్యిల ఎకరాలు ముడ్డి కింద పెట్టుకుని ఊరందరి చేత ఎట్టి సాకరీ చేయించుకుంటున్నా. దొరల భూములల్లో కూడా ఎర్ర జెండాలు పాతి ఆ భూమినంతా భూమి లేని పేదోలికి పంచిపెడదాం. దాంతోటి ఊర్లకు ఊర్లు ఉప్పునే కదులుతాయి. ఆ దెబ్బకు దొరలు, పెత్తందార్లు, రజాకార్లు తోక ముడిచి 90 ఆమడ పారిపోవాల్సిందే. ఈ పనిని ఇయ్యాలనే ఇప్పుడే శురు చేయాలే. నా మాటిను పట్వర్ సాబ్, మా ఇలాకాలో బతుకుడు లవ్ కట్టం అనిపిస్తుంది. మీరేమో కానులు పేరు చెప్పి మమ్మల్ని గోసపుచ్చుకుంటున్నారు. రాజన్న, నిన్ను పిలిపించింది నీతో నేను పాఠాలు చెప్పించుకునేటందుకు కాదు. నేను చెప్పిన ముచ్చట జరగ్గా ఇల్లమ్మకు చెప్పి సంజాయిస్తావని. మరి గదే నేను సొత చెప్తున్నా. ఏం చెప్తున్నావు? మా ఉప్పు పప్పు తినుకుంటూ మాకెప్పులలు పెడుతున్నావు. గా ఇల్లమ్మకు సంజాయించి చెప్పి దాని దారిలో పెట్టమంటే మాకే నీతి కథలు చెప్తున్నావు. గట్లా కాదు పట్వారు సాబ్, గాడ ఏం జరుగుతుందో చెప్తున్నా. గాడ ఏం జరుగుతుందో మాకు రోజు రోజు తెలుస్తూనే ఉన్నది, కానీ ఈడ జరుగుతున్న సంగతులే ఆడ తెలుస్తలేవు. గందుకే వాళ్ళు గంత ఉత్పాతం చేస్తున్నారు. గీడ ఏం జరుగుతుంది పట్వారు సాబ్? ఈడ ఏం జరుగుతుందంటే ఏం చెప్పమంటావు? ఓ దిక్కు రామచంద్రారెడ్డి దొర అగ్గి మీద గుగ్గిలం లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు. కానూన్ చూస్తే ఆయన దిక్కే ఉన్నది. మన ఇలాకా పంటున్న రజాకారులు ఐలమ్మ గురించి కాసింరజు కూడా చెప్పినడా. కాసింరజు ఏ సొంటోడో నీకెరికే కదా, పురాణాలలో రాక్షసుడ సొంటోడు, దేనికి వెనుక పోయేటోడు కాదు. రామచంద్రారెడ్డి అన్న ఒక్క అడుగు వెనక్కేస్తాడేమో గాని వీడు హరి కీసుకు తగ్గడు. ఇంకో దిక్కు ఈ వ్యవహారం అంతా అవ్వల్ తహసీల్దార్ దాకా తెలిసింది. అంటే మన ఇలాకా మొత్తం నిప్పుల కుంపట్లాగా అయ్యేటట్టుంది. రాజన్న, ఎట్లన్నా నువ్వు కొంచెం ముందు పడాలి. ఏం చేయాలో పట్టవారు సాబ్? గా ఇలమ్మ కూజర సంజాయించాలి. ఏం సంజాయించమంటారు? భూమి దునుడు అరకలు పట్టుడు బంద్ చేసి ఐలమ్మ రామచంద్రారెడ్డి దొర కాళ్ల మీద పడాలి. అరి గీసుకు జరగని పని. రాజన్న, ఏం మాట్లాడుతున్నావు పట్వారు సాబ్? సోయిండే మాట్లాడుతున్నావా? అయినా ఐలమ్మ ఏంది, దొర కాళ్ల మీద పడుడేంది? ఇప్పుడు మామూలు ఐలమ్మ కాదు, వేల మంది జీవితాల్ని నిలబెట్టిన వీరనారి ఐలమ్మ. సమజైందా? మా అందరి ఆడబడుసు ఐలమ్మ. నీ దొర రామచంద్రారెడ్డి ఏం చేసుకుంటాడో చేసుకోమను, మీ రజిబి ఏం పీక్కుంటాడో పీక్కోమను, కానూన్లో ఎన్ని కార్ల వాయిలు చేసుకుంటారో చేసుకోమను. మా ఐలమ్మ మాత్రం ఒక్క ఇంచు కూడా తగ్గదంటే తగ్గదు, గంతే. సమజైందా? సమజైంది. ఇట్లా కాసుకోవాలి.
ఏమైంది సోమయ్య? అవ్వా, పేదోళ్ళందరినీ కూడగొట్టి సర్కారును వడగొట్టడానికి దండు తయారు చేస్తున్నావని, లచ్చనను రాజనను అక్కనే బావని పోలీసులు పట్టుకపోయినరే. సరే, ఏం పరక్కడది, వాళ్ళకేమైనా పర్వాలేదు. కొడుకులు బిడ్డలను చూసుకుంటూ కూసుంటే జంగు నడవది. నాకు నా వాళ్ళ కంటే ప్రజలే ముఖ్యం. వాళ్ళ సంగతి అట్టెంక చూసుకుందాం. ముందుగా మనం అనుకున్న పని చెయ్యాలి. చలో, జెండాలు పాతే పనిని పాలకుర్తి నుంచే మొదలు పెడదాం. రాండ్రీ. ఏందయ్యా ఇది? మనం ఊళ్ళే అడుగు పెడితే మూలకున్న ముసల్ది కూడా వచ్చి కాళ్ళ మీద పడేది. అసొంటుది? నువ్వు గిట్ల మూలకు దాక్కునుడేంది? నేను గిట్ల బోన్న కట్టేసిన పులి లెక్క ఇంట్లో తిరుగుడేంది? నాకేం సమజైతలేదు. అయ్యా, మనం ఇంట్లో ఉండేపటికే పాడాలతో బతుకుందాం. బయట మహా ఘోరంగా ఉన్నది. దొరలను పటేళ్లను తుక్కు కింద తనుకుంటూ భూములు గుంజుకుంటున్నారు. ఎవడన్నా మరల పడితే అన్ని ఆడలే కథం చేస్తున్నారు. అరే, గిట్ల పటేల్ పట్వార్ల మీద తిరగవడుడేంది? అయ్యా, నా సుంటి దేశ్ముఖుల భూములు కూడా గుంజుకునుడేంది? ఒక్క నా భూములలోనే ఇప్పటిదానికా దగ్గర దగ్గర 10,000 ఎకరాల దాకా ఎర్ర జెండాలు వాతి పేదలకు పంచిపెట్టిండ్రంట. అది కూడా ఒక్క ఆడది, ఒక్క ఆడది గింత చేసుడేంది పట్వారి సాబ్. బ్రహ్మంగారు చెప్పిన కలికాలం అంటే ఇదే కావచ్చు. లాభం లేదు, ఇక లాభం లేదు పట్వారి సాబ్. మనం ఏదో ఒకటి చేయాలి. ఏదన్నొక్క పథకం ఆలోచించు. పథకమా? ఇంకేం పథకం అయ్యా? మనం బయటకెళ్తేనే పాతి పెట్టేటట్టున్నారు. పథకం లేదు, పాటిగడ్డ లేదు, ఇక మన పథకాలేం పనిచేయవు. నాకు తెలిసి ఒకటే పథకం ఉన్నది. ఏందది పట్వారి సాబ్? అది పలాయన పథకం. ఏ దొంగరాత్రో ఉన్న పళంగా పట్నం పారిపోవటం. చత్తెరికి పారిపోదామంటావా? మరి లేకపోతే పట్టుదలకు పోయి ఈడే ఉంటే భూములు జాగ్రత్త సంగతి అటుంచి ఉన్న మన ప్రాణాలు కూడా పోతాయి. నా మాటిని హైదరాబాద్ పోయి ఏర్పాటు చేయండి. మీరు పోతే పండ్రి, నేను రాను. ఒక్క ఆడదానికి భయపడి 60 ఊళ్ళ జాయిదాలు ఇడిచిపెట్టి పారిపోవాలన్నా?
నేను ఈనే ఉంటా. ఆయిలమ్మ అంతు చూస్తా. సరే, మేం చెప్పే తీరుగా మేం చెప్పినాం, తర్వాత మీ ఇష్టం. చెప్పుడు మా జిమ్మెదారి, వినుడు వినకపోడు మీ సమజ్దారి, నాది మాత్రం పట్నం దారి. ఇన్నొత్తు లేదో ఆడదానివని ఊకున్నా. ఇప్పటి నుంచి ఈ రామచంద్రారెడ్డి ఎత్తి సుతి లేకుండా ఏం చేయాలో గది వేస్తాడు. ఐలక్క, మన సోమనరసయ్యను కోదాడ జలు కొంచెమైనరాట. అంతకు ముందే వాణ్ణి తుక్కు తుక్కున కొట్టినరాట. అడ్డం వచ్చిన మన దండు మనుషుల్ని కూడా కొంచెమైనరాట. పిరికి నా కొడుకులు, దొరవేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి గడ్డి తింటుండ్రు, ఫలితం అనుభవిస్తారు. జరూర్ ఫలితం అనుభవిస్తారు. సలాం అలైకుం సాబ్. సలాం. సలాం సాబ్. చల్ సునా సునా సునా, वो साइलम की कतंग करा बोल के कुछ खबर सुना रे सुना. नहीं 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 सब, हमने हमारे आदमी को कतंग कर दिया सब. बकवास बंद करो बदमाश. अरे उस्मान तू आ, तुम बोल. अरे तुम बोल रहे, तुम बोल. हाँ, अपने लोगों से लड़ रहे ना, बोल रहे बोल रहे. नहीं नहीं सब, अपना पूरा 24 आदमी को उड़ा दिया सब. अरे आइलम्मा, ये गौरत हो के रजाकरों के खिलाफ आवाज उठा के अभी भी जिंदा है तो यो अल्लाह, मुझे शर्म से सर झुक जा रहे हैं. మొత్తం 24 మందికి కైసా కథం కియారే. నలుగురికి ఉరి వేసి జాడుకి లట్కయ్యే సాబ్. అవుట్ చార్ ఆద్మీకో గోలీ మార్కే కథం కియా సాబ్. అపన్ సోమయ్య బోల్కే ఐలమ్మా కా ఆద్మీకో గడ్డి కుప్పలా దాల్కే జిందా జలా దియా సాబ్. ఉస్కే బదలా ఆమె మన 5 జవాన్లకి అదే గడ్డి కుప్పల దాల్కే జిందా జలా దియా సాబ్. సాబ్, మిగతా వాళ్ళని తల్వార్తో గర్దన్ కాట్ దియా సాబ్. వచ్చే ఐలమ్మా, తుజే జిందానై చూడంగా సాబ్. ఆమె ఆరది కాదు సాబ్, సైతాన్ ఉన్నది సాబ్. ఆమె గౌమే పటేల్ పట్వార్కు దోతు లూడగొట్టి మారే సాబ్. సాబ్, మనం కూడా దుకాణం సర్దుకుందాం. నైతో సాబ్, చలో హైదరాబాద్ జాయింగే, పూరా పౌస్ కో లాకే దోని అంతు చూతా. జీ సాబ్. జీ సాబ్. సలాం సాబ్. సలాం సాబ్. ఐలమ్మా, ఆనాడు అమ్మవారు రాక్షసుడైన మహిషాసురుని చంపి లోకానికి మేలు చేసింది. నువ్వు కూడా అమ్మవారు లెక్క రాక్షసుడైన ఆ దొరను చంపమ్మా. చంపుడు పాపం కాదమ్మా, వాడు బతికుంటే లోకానికి కీడు జరుగుతుంది. అవసరమైతే గుళ్ళో పూజలు చేసుకునే నేను
కత్తి తీసుకొని నీకు తోడుగా ఉంటా. యగోపతిలు కత్తి. మనోళ్ళని పోలీసులకు పట్టించింది ఈడక్క. వీళ్ళు చంపక్క. ముందు దొర సంగతి చూసి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఈ దుర్మార్గుని నీ కాళ్ళ కాడికి తీసుకొచ్చిన వచ్చింది వీరి సంగతి చూడు. అయిలమ్మా నాదేం చేయకు, నీకు మొక్తానని చంపకు. ఒక్కసారి ఊను ఈని పుచ్చలే పెద్ద. కొడుకుడు నన్ను చంపకు, నన్ను ఏం చేయొద్దు, నన్ను చంపకు. నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. అయిలమ్మా నన్ను వదిలే, నన్ను చంపక అయిలమ్మా. వద్దు కానీ కాలు మొక్తా అయిలమ్మా, కాలు మొక్తా. చంపమా అరే దొర, 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాయవానికి సచ్చిందన్న సామెత ఎరికేనరా నీకు? అది ఇదే? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని ఆగడాలు, ఎంతమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటాలు. నీ పాపాల సిట్ట ఊరగుట్ట కంటే పెద్దగైంది. ఎన్నెన్ని ఊర్ల మంది అమాయకుల ప్రాణాలతో చెలగాటలాడితివిరా. నీ ఒక్కని బతుక్కి
నూర్ల మంది వచ్చి ఎట్టి సాకిరి చేయాలనా? నువ్వు పుట్టిన దగ్గర సంధి సచ్చేదాకా ఒక్కొక్క పనికి ఒక్కొక్క కులపొడి కావాలి, గాని ఆలు మాత్రం సంత బతుకు బతకద్దా. ఎంత కొండ కావరవరా నీకు! పేదోడు బతికేందుకు జానెడు జాగ కూడా అద్దు, గాని నీ ఒక్క పానానికి 1000 ఎకరాలు కావాలన్నారా? ఏం చేసుకుంటావురా భూమినంతా? నీకు 60 ఏళ్లలో జాయిదాదులా, కానీ ఇప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర నిలబడే జాగెంతరా? 2 అడుగులు అదే నువ్వు చేస్తే ఎంత జాగ కావాలన్నా ఎరికేనరా? 6 మోరలు మరి తతిమ భూమంతా ఇప్పుడు నీ ఎంట తీసుకుపోతావరా? ఇది తరతరాల ఆధిపత్యానికి అంతిమ తీర్పు. అణచివేతకు గురైన అణగారిన ప్రజలు ఆక్రోశంతో ఇచ్చిన తీర్పు. బానిస సంఖ్యళ్లు తెంచుకున్న బతుకులు బహిరంగంగా విధించిన శిక్ష. ఈ అంతిమ తీర్పు ప్రజలదైతే వారిలోని మార్పు మాత్రమే ఐలమ్మ. ప్రపంచ సాయుధ తిరుగుబాటు పోరాటాల చరిత్రలో చాకలి ఐలమ్మది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆడది గడప దాటడమే గగనంగా ఉన్న రోజుల్లో తన ఆవేశానికి ఆకాశమే హద్దుగా ఆర్థుల పాలిటి ఆశాకిరణమై అణగారిన ప్రజల ఆకలి కేకలకు అస్తిత్వంగా మారి వారి ఆవేశాన్ని అంకుశంగా మార్చుకుని అదపుటేనుగుల్లాంటి భూస్వాముల పెత్తందార్ల బీచమణిచిన తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ.